జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రెవెన్యూ స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ మధ్యలో గౌరవనీయులు గౌరవనీయులు శ్రీ కోసల కనుబాబు గారిని సభలో వేదికలను ఆహ్వానించడం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పిలిపే విశ్వరూపంలో ఎన్నందరూ కూడా చెప్పినప్పుడు ఒక్కసారి ఈ కాకినాడ నగర మీకు ఏదైనా కావాలో టిక్ పెట్టండి, నేను వస్తానని చెప్పాను. ఆ విధంగా బిజీ షెడ్యూల్లోనే ఇప్పుడు సభని ఉద్దేశించి గౌరవనీయులు మన మంత్రి వర్యులు రెవెన్యూ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు సౌమ్య సీనియర్లు గౌరవనీయులు పిలి సుభాష్ చంద్రబోస్ మాట్లాడే ముందు బొకే సంధించవలసిందిగా నేను కోరుతాను. ఈ సభను ఉద్దేశించి ఇప్పుడే మనం వంద పడగల ఈ విషయంలో కానీ కొన్ని ఇబ్బందులు వడ్డరికి వచ్చిన మిత్రులు కొత్త అనుభవం గారికి వేదినటువంటి శాసనసభ్యులు ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు కార్మిక సోదరులకు అందరూ కూడా ఈ యొక్క ఈఎస్ఐ హాస్పిటల్ వంద పడగల హాస్పిటల్ ఈరోజు కాకినాడ పట్నం ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకున్నాం. మేమందరం కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పోరాడుతూ కార్యకర్తలో మనందరం కూడా ఇంకా మంచిగా ఇంకా మళ్ళా కాకినాడ పట్నంలో ఇంకొక చట్ట సృష్టించబోతున్నాం. ఈ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకోవడం జరిగింది. తప్పకుండా ఆ నాయకు అందరికీ అవసరం సభలో అందరికీ కూడా ఆర్థిక సహకారం అందించిన ఘనత ఆంధ్రప్రదేశ్ని అదే విధంగా మెమెంటోని వారికి అందరించి వారికి రాష్ట్ర మంత్రి వల్లకి ఇద్దరికి కూడా సత్కారం చేయడం వచ్చి ఏదన్నా కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి మాకున్న ఇక్కడ కూర్చోండి. సభని ఉద్దేశించి గౌరవనీయులు ఎమ్మెల్సీగా మాట్లాడాలని కోరుతున్నారు. కాకినాడ పార్లమెంట్ సీనియర్ నేత ప్రభుత్వంలో పార్టీలో గౌరవాన్ని పొందుతూ వాజ్పేయి గారి ప్రభుత్వం దగ్గర నుంచి ఈ ప్రభుత్వంలో అనేకమైన శాఖలు నిర్వర్తించినటువంటి శ్రీ సంతోష్ గంగ్వార్జీ గారికి, అలానే శాసనసభ్యులు శాసనమండలి సభ్యులకి అందరు కూడా హృదయం చేయడం కోసం మన పార్లమెంట్ సభ్యురాలు ఇక్కడ ఉన్నటువంటి కాకినాడ సముద్ర తీర ప్రాంత శాఖ ద్వారా ఒక మంచి ప్రభుత్వ హాస్పిటల్ని తీసుకురావాలనేటువంటి ఒక ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయడంలో గణనీయంగా దానికి మన కేంద్ర మంత్రి వర్యులు సంతోష్ కుమార్ గంగ్వార్ గారికి శాంక్షన్ ఇచ్చి ఏదైనా సాధించొచ్చడానికి 9 నెలల కాలంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకొచ్చినందుకు నేను ఆమెని మన అందరి తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ మన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినటువంటి విశాఖపట్నానికి పెట్రో క్యాలర్ వస్తున్న సందర్భంలో ఎంతో కార్మికులు ఎంతో ప్యారడీగా ఉన్నటువంటి ఈనాడు కాకినాడ పట్టణంలో ఇక్కడ కార్మికులకి కావాల్సిన విషయాల గురించి మరి
ఇవన్నీ నోట్ చేసుకోండి. నాకు సంబంధించి అయితే నాకు ఇవ్వండి, లేదంటే మీరు అగ్రికల్చర్ మినిస్టర్ సెంట్రల్ మంత్స్ రాస్తే 27 కాదు 24 మంత్స్ లో కంప్లీట్ చేయమని చెప్తున్నారు మినిస్టర్ గారు. ఎస్ఐ వాళ్ళు స్పెషల్ ఫోర్త్ నైట్లీ వీక్ గా డిక్లేర్ చేసి సెలబ్రేషన్ 52వ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి అంచెలంచెలుగా అన్ని రాష్ట్రాలకి ఎదిగి ఈ కార్యక్రమాలు మేనేజ్మెంట్ ఏమో 4.5% కట్టేది, మొత్తం 6% ఉండేది. ఉచితంగా మీరు హాస్పిటల్ లో ఉన్నారు ఆ వర్కర్ కి ఇస్తారు. కానీ ఉపాధి శాఖ మంత్రులు 2వసారి శాసనసభ్యులుగా ఎందుకే గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హృదయపూర్వకంగా అందరూ అభినందించాల్సిందిగా కోరుతున్నాం. మగర్ సుకవితా సే హోతా హై నా కయామత్ తక్ దేవభూమి ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మే బహుత్ పైదా హుయే హై ఉస్మే పైదా హువా సమర్పిత కాకినాడ సంసద్ శ్రీమతి వంగా గీతా సే సమర్పిత హై గుణవతి శీలా దేవీ జీ కే గర్బ సే ఉస్మే నర్ కీ సేవా హీ నారాయణ కీ సేవా భావ మే జన్మ లియే శ్రీ సంతోష్ కుమార్ ఇస్ ధర్తీ మే విద్యా మే విద్యా సాగర్ హోకర్ జో బీఎస్సీ ఆత్ర బన్కర్ ఎల్ఎల్బీ सड़क से संसद तक नाम पाकर, एक सड़क से संसद तक नाम पाकर सात बार हमें कहते हैं अपार पार्टी के कार्यों में बड़े मददगार, जो हमेशा पार्टी के लिए सोचा शेर जैसा होता है, जो सीधा साधा जिंदगी बिताने वाले जनता को हमेशा प्यार से भाग्य पर पत्नी के नाम है सौभाग्य, सौभाग्य से भाग्य पाकर बरेली जनता की दुआ से नेता वाले श्री संतोष कुमार टू टैक्स हैट्रिक है. हमारी आशा है आप चुनाव में जीते बार बार. जो शव काकीनाडा संसद की सदस्य श्रीमती वंगा गीता विश्वनाथ